हेलो फ्रेंड्स, वेलकम टू ग्रेस किचन। वीडियो मनं चिकेन बिर्यानी एला प्रिपेर चेयालो चूद्दां। मुंदुगा हाफ केजी चिकेन नी वाश चेसुकोनी ओक बाउल लो पेट्टुकोवाली। इप्पुडु अंदुलोकी हाफ टेबल स्पून पसुपु, ओक टेबल स्पून कारं, ओक टेबल स्पून बिर्यानी मसाला, ओक कप्पु पेरुगु, मूडु यालकुलु, రెండు ఇలాచీ, ఒకటి లేదా రెండు దాల్చిన చెక్క, మూడు సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనాని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి। ఉప్పుని యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక హాఫ్ అవర్ పాటు మనం మారినేట్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి। అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ఒక ఉల్లిపాయని తరిగి పెట్టుకొని అందులో వేసుకోవాలి। ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని ఇంకో ప్లేట్ లోకి మార్చుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు చికెన్ సాఫ్ట్ గా కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి। ఆ తర్వాత వేరే స్టవ్ పైన బాండి పెట్టి అందులోకి ఒక కప్పు బాస్మతి బియ్యానికి మూడు కప్పుల నీళ్ళని పోసుకోవాలి। ఆ తర్వాత మనం ఇందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకొని ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యే వాటర్ లోకి మనం వేసుకోవాలి। చూసారు కదా ఈ లోపు చికెన్ సాఫ్ట్ గా కూడా కుక్ అయిపోయింది। వీడియోలో చూసారు కదా బాస్మతి బియ్యం కూడా 80% కుక్ అయిపోయింది। చేతితో ఇలా అంటే ఈజీగా విరిగిపోతుంది। ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకొని అందులోకి కొద్ది కొద్దిగా బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి। ఈ ఉడికిన బాస్మతి బియ్యాన్ని ఒక లేయర్ గా పరచుకోవాలి। ఆ తర్వాత చికెన్ ని కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి। ఆ తర్వాత చికెన్ పైన ఇంకో లేయర్ గా బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి।
ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా మరియు కొద్దిగా కొత్తిమీర ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలాని వేసుకొని మూత పెట్టుకొని 15 to 20 minutes వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 tablespoons నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకోవడం వల్ల బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ.